ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై కాంగ్రెస్ పార్టీ వినూత్న ప్రచారాన్ని ప్రారంభించింది. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అవినీతిని ఎండగడుతూ ప్రత్యేక కాళేశ్వరం ఏటీఎంను ఆవిష్కరించింది. ఈ ఏటీఎంలను హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలను ఎలా దుర్వినియోగం చేస్తుందో ప్రజల్లో చైతన్యం తెచ్చేలా ఆలోచన చేసింది. ఇది మన డబ్బు, ఇది ఇది మన పేదల డబ్బు, తెలంగాణ ప్రజల డబ్బు. కాళేశ్వరం బీ డిజైనర్ పేరుతోటి గౌరవనీయులు మన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు ఇంకొక నెల రోజులు అయితే అయిపోతుంది, ఈయన పదవి అయిపోతుంది, మాజీ ముఖ్యమంత్రి అయిపోతాడు, ఫామ్ హౌస్ లో పడుకుంటాడు తెలిసిన ముచ్చట్ని. ఇది మన డబ్బు, ఇది మన పేదలందరి డబ్బు, తెలంగాణ సమాజం యొక్క డబ్బు. ఇది ఏం చేసిండు అని చెప్పేసి అంటే పక్కా సూర్యులాగా. కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఇటీవల పిల్లర్లు కుంగిపోయాయి. లక్ష కోట్ల రూపాయలతో ప్రాజెక్టు కట్టిన 4 సంవత్సరాలకే పిల్లర్లు కుంగిపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. నిర్మాణంలో లోపం వల్లే బ్యారేజ్ కుంగిపోయిందని రిటైర్డ్ ఇంజనీర్లు, నిపుణులు చెప్తున్నారు. ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టుకు పెద్దగా నష్టం జరగలేదని బుకాయిస్తోంది. వాస్తవ నివేదికను బయటపెట్టడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకుని కేసీఆర్ కుటుంబ సభ్యులు లక్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాతీయ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ ప్రజల డబ్బు, కాళేశ్వరం బీ డిజైనర్ పేరుతోటి గౌరవనీయులు మన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు ఇంకొక నెల రోజులు అయితే అయిపోతుంది, ఈయన పదవి అయిపోతుంది, మాజీ ముఖ్యమంత్రి అయిపోతాడు, ఫామ్ హౌస్ లో పడుకుంటాడు తెలిసిన ముచ్చట్ని. ఇది మన డబ్బు, ఇది మన పేదలందరి డబ్బు, తెలంగాణ సమాజం యొక్క డబ్బు. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల రూపాయలను దోచేశారని, ఆ స్కామ్ ను గుర్తు చేసేందుకు ఏటీఎం నుండి లక్ష రూపాయల నోటు బయటకు రావడం అందరినీ ఆకర్షిస్తోంది. ఏటీఎంపై సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎంపీ సంతోష్ రావు ఫోటోలు ముద్రించారు. పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఈ ఏటీఎంలను ప్రజలను ఆలోచింపచేస్తున్నాయి. ఇక్కడ ఉన్నాడు కేసీఆర్ గారిని మంచి గొంగ, ఇక్కడ ఉన్నాడు కేసీఆర్ గారిని మంచి గొంగ